బరలక్క ఓ నెల రోజుల క్రితం వరకు ఈ అమ్మాయి గురించి మెజార్టీ మందికి తెలియదు, కానీ ఇప్పుడు ప్రపంచంలోని ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఆమె గురించి తెలుసు. ఆమె ఊసిన ఒకే ఒక్క స్టెప్ ఆమె గురించి ప్రపంచానికి తెలియజేసింది. అన్యాయం జరిగిందని ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉండడం కాదు, నడి బజార్లకు వచ్చి పోరాడి చూపించాలి అన్న విషయాన్ని బరలక్క ఈ తరం యువతకు మంచి మెసేజ్ని ఇచ్చింది. సరే, ఆమె ఎన్నికలు నిలబడింది, బాగా ప్రచారం చేసింది, నిరుద్యోగులు కూడా ఆమెకు సపోర్ట్గా నిలిచారు. కానీ ఆమె ఓడిపోయిందా గెలిచిందా అన్న విషయాన్ని పక్కన పెడితే ఒక్క విషయాన్ని మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో నిలబడక ముందు, ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత, అంటే 2023 తెలంగాణ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత బరలక్క జీవితంలో జరిగిన పెను మార్పులేంటి, ఆమెకు ఆర్థికంగా కలిగిన లాభమేంటి, ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అన్నది చెప్పుకుందాం. ఆమె జీవితంలో జరిగిన పెను మార్పులు ఏంటి అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఆమె గురించి ఈ ప్రపంచానికి తెలిసింది. ఆమె అమాయకపు మాటలతో జనాల మదిలో నిలిచిపోయింది. ఆమె ఇంటి ఆడబిడ్డల అందరికీ అనిపించింది. ఆమెకు ఎలాగోలా సహాయపడదామన్న ఆలోచన ప్రతి ఒక్కరిలోనే కలిగింది. ఆమె గెలవాలి అని నిస్వార్థంగా ఆలోచించిన జనాల సంఖ్య కూడా కోట్లలో ఉంది. ఆమెకు జరిగిన అన్యాయం ఏంటన్నది జనాలకందరికీ తెలిసింది. 2 ఏళ్లుగా ఒకే ఒక్క కేసుతో ఆమె ఎంత ఇబ్బందులు పడుతున్నది కూడా తెలిసొచ్చేలా చేసింది. ఒకప్పుడు ఆమె ఒంటరి, ఇప్పుడు 2,00,000,000,000 జనాలు ఆమెకు కుటుంబంగా మారారు. ఊరు పేరు తెలియకపోయినా ఆమె ఇల్లు ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆమె కోసం ప్రచారం చేసిన వాళ్ళు ఉన్నారు. అసలు ఎక్కడి జేడీ లక్ష్మీనారాయణ, ఎక్కడి యానా మాజీ మంత్రి, ఎక్కడి ఎన్ఆర్ఐలు, ఎక్కడి కంచె ఐలయ్య, ఎక్కడి నిరుద్యోగ జేఏసీ, ఎక్కడి బరిలెక్క, ఎక్కడ కూడా ఒకరికొకరికి లింకు లేదు. గతంలో ఆమె అంటే కూడా వీళ్లకు ఎవరికీ తెలియదు, కానీ ఆమె కోసమే వీళ్ళంతా కొల్లాపూర్కు వచ్చారు, ఆమెకు అండగా నిలిచారు, ఆమెను గెలిపించండి అంటూ పిలుపునిచ్చారు. ఒంటరి అనుకున్న ఆమె వెంట ఇప్పుడు కోట్లలో జనం ఉన్నారు. అదే ఆమె జీవితంలో జరిగిన పెను మార్పు, సంచలన మార్పు. ఇక ఆమెకు ఆర్థికంగా కలిగిన లాభం ఎంత అన్నది కూడా ఇప్పుడు చూద్దాం. వాస్తవానికి ఆమెకు దాదాపుగా 10,00,000 రూపాయలకు పైగా డబ్బులు ఆర్థిక సాయంగా ఆమె అకౌంట్లోకి వచ్చాయి ఎన్నికల ఖర్చు కోసం. మీరే ఒక్కసారి ఊహించండి, కేవలం 1,500 రూపాయల డబ్బులు బ్యాంకులో పెట్టుకొని చేతిలో మరో 5,000 రూపాయలు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగితే ఆమెకు సపోర్టుగా ఒక్కొక్కరు ముందుకొచ్చి తలా ఓ చేయి వేసే ఏకంగా 10,00,000 రూపాయల వరకు ఆమెకు ఆర్థిక సాయం అందించారంటే ఆమెకు అండగా ఎందరూ ముందుకు వచ్చారో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే అలా వచ్చిన డబ్బుల్లో ఎన్నికల ఖర్చులు పోను, మిగిలిన డబ్బును నిరుద్యోగుల కోసమే ఖర్చు పెడతానని, నా వ్యక్తిగత అవసరాలను ఆ డబ్బులతో తీర్చుకోనని బరిలక చెప్తోంది. అందుకు ఆమెకు హ్యాట్స్ ఆఫ్. అయితే కేవలం ఎన్నికలకు సంబంధించిన విరాళాలే కాదుండే, ఆమెకు వ్యక్తిగతంగా ఆర్థికంగా కొన్నంత అండగా ఆసరాగా నిలిచేలా ఓ సపోర్ట్ దక్కింది. అవును, యూట్యూబ్లో ఆమెకు ఎన్నికల ముందు వరకు కేవలం 60,000 మంది మాత్రమే సబ్స్క్రైబర్లు ఉండేవారు. కానీ ఒకే ఒక్క నెల రోజుల్లో సీన్ రివర్స్ అయింది. ఎన్నికల్లో నిలబడిన తర్వాత రోజు రోజుకు ఆమె ఛానల్ సబ్స్క్రైబర్లు అమాంతం పెరుగుతూ వచ్చారు. ఇప్పుడు ఆమె ఛానల్కు 280,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఈ రోజుతో, అంటే ఎన్నికల ఫలితాలు వచ్చే రోజుతో, ఈ సంఖ్య మరో 20,000 వరకు పెరిగి అక్షరాల 300,000 మంది సబ్స్క్రైబర్ల వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. ఒకే ఒక్క నెలలో ఏకంగా 240,000 మంది వరకు సబ్స్క్రైబర్లు పెరిగారు. ఇది అంత ఈజీ కాదు. నేనే అంటే నా ఈ ఛానల్ని 2 ఏళ్లుగా నడుపుతూ ఉంటే ఇప్పటికి దాదాపుగా 200,000 మంది సబ్స్క్రైబర్ల వరకు రీచ్ అవ్వగలిగాను. కానీ ఈ బరిలెక్క ఆ ఫీట్ను కేవలం ఒకే ఒక్క నెలలోనే పూర్తి చేసేసింది. అది కూడా ఆమె పెద్దగా వీడియోలు కూడా ఎక్కువగానే పెట్టకుండానే. అంతేకాదుండే ఆమె ఛానల్కు సంబంధించి వ్యూస్ కూడా ఒక్క నెలలోనే అమాంతం పెరిగాయి కూడా. ఆమె గురించి తెలుసుకునేందుకు, ఆమె వీడియోలను చూసేందుకు కోట్ల కొద్ది జనాలు ఇంట్రెస్ట్ను చూపించారు. ఇతర యూట్యూబ్ ఛానల్స్లోని ఆమె వీడియోల వ్యూస్ లెక్కలో మనం తీయలేము, కానీ ఆమె ఛానల్లోని వ్యూస్ అయితే కేవలం ఒక్క నెలలోనే ఏకంగా 3,67,42,415 వ్యూస్ వచ్చాయి. అంటే ఏకంగా 36 మిలియన్ల వ్యూస్ అన్నమాట. వాస్తవానికి యూట్యూబ్లో ఒక్కో 1,000,000 వ్యూస్కు కనీసం $300 నుంచి $600 వరకు రెవెన్యూ వస్తూ ఉంటుంది. సగటున $500 అనుకున్న 36 మిలియన్ల వ్యూస్కు $18,000 అవుతాయి. అంటే మన రూపాయల్లో అక్షరాల 1,500,000 రూపాయలు అన్నమాట. ఈ ఒక్క నెలలోనే ఆమెకు యూట్యూబ్ ద్వారా ఏకంగా 1,500,000 రూపాయలు రాబోతున్నాయి. ఒకవేళ వీడియోకు రెవెన్యూలో తేడా ఉన్నట్టుగా ప్రతి వీడియోకు యాడ్స్ ప్లే అవ్వవు కాబట్టి ఆ లెక్కలను తీసేసినా కనీసం ఎంతలేదన్నా 10,00,000 రూపాయలు మాత్రం తప్పకుండా బరిలెక్కకు ఈ నెలలో రాబోతున్నాయి. ఇది నిజంగా చాలా గ్రేట్.
ఇది నిజంగా ఆమె కష్టం, ఆమె కష్టానికి తగిన ఫలితం. ఎన్నికలను ఇలా క్యాష్ చేసుకుంది అని నేను అనడం లేదు, కానీ ఈ ఎన్నికల వల్ల ఆమె పేదరికం అయితే పోబోతుంది, ఆమె కష్టాలు అయితే తీరబోతున్నాయి. దొడ్డిదారిన రాజకీయ నేతల వద్ద డబ్బులు దండుకుని నామినేషన్ను విత్డ్రా చేసుకుని ఉంటే ఆమెకు ఇంత క్రేజు ఉండేది కాదు. ఇలా సంపాదించిన డబ్బు కూడా ఓ డబ్బే కాదు, ఎంతో కాలం ఆమె వద్ద నిలవదు. కానీ ఇలా సొంత కష్టంతో వచ్చిన ఈ డబ్బులు మాత్రం బరిలెక్కకు, నిజంగా ఆర్థిక కష్టాలను తీరినట్టే. ఇక యూట్యూబ్లో సంగతి ఎలా ఉంటే ఇన్స్టాలో కూడా ఆమెకు ఫాలోవర్లు బాగానే పెరిగారు. ఎన్నికల ముందు వరకు ఇన్స్టాగ్రామ్లో ఆమెకు 5 లక్షల మంది ఫాలోవర్లు ఉండేవారు, కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత చూస్తే 7,55,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. అంటే దాదాపుగా 2,55,000 మంది ఫాలోవర్లు పెరిగారు. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా రెవెన్యూ వస్తూ ఉంటుంది, ఫ్యూచర్లో ప్రమోషన్లు చేసుకోవచ్చు, ఇలా కూడా ఆమెకు భవిష్యత్తులో ఆదాయం వస్తుంటుంది. మొత్తానికి ఈ ఎన్నికల పుణ్యమా అని ఆమెకు ఆర్థికంగా భవిష్యత్తులో కష్టాలు లేకుండా ఉంటాయి. అదే సమయంలో రోజుకో 2 రోజులకో ఏదో ఒక వీడియో పెట్టుకున్నా నెల తిరిగేసరికల్లా 1 లక్ష రూపాయలు ఆమె అకౌంట్లో ఉంటాయి. ఇది పక్కా. ఇది ఈ ఎన్నికల ద్వారా ఆమెకు వ్యక్తిగతంగా వచ్చిన ఆర్థిక లాభం. ఇక ఇంకో మాట, ఇలాగే ప్రతి నెల కూడా 10 లక్షలు 15 లక్షలు వస్తాయి అంటే మాత్రం తప్పకుండా రావు అని మాత్రం క్లారిటీగా చెప్పగలను. ఇప్పుడంటే ఆమె ఎన్నికల ప్రచారం ఉంది కాబట్టి ఆమె ఎవరో చాలామందికి తెలియదు, కాబట్టి ఆమె గురించి తెలుసుకునేందుకే ఆమె వీడియోలను చూసిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంత రేంజ్లో ఆమె ఛానల్కు వ్యూవర్స్ ఉండరు, సోసోగా ఉంటాయి. అప్పుడు ఇప్పుడొచ్చిన 10 లక్షల వరకు కూడా నెల నెల రావు. మహా అయితే కాస్త కష్టపడి వారానికి 2-3 వీడియోలు పెట్టినా నెలకు 1 లక్ష రూపాయలు రావచ్చనమాట. ఇక చివరగా ఆమె ఫ్యూచర్ ఏంటయ్యా అంటే ఎన్నికలు అయిపోయాయి, సో ఆ ఎన్నికల తర్వాత కూడా ఆమెను పట్టించుకునే వారు ఎక్కువగా ఉంటారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆమె కొన్నాళ్ళ పాటు వార్తల్లో వ్యక్తిగా ఉంటారు, లేకుంటే యూట్యూబ్ ఛానల్ కూడా కొద్ది రోజుల్లోనే సైలెంట్ అయిపోతాయి. ఆమె రోజులాగానే వీడియోలు పెట్టుకుంటూ తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. మళ్ళీ ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నాగర్ కర్నూలు నుంచి పోటీ చేస్తానని చెప్తుంది. అప్పుడు మళ్ళీ బరలక్క ఆట మొదలవుతుంది. నిజంగా ఆమె గెలుస్తుందా లేదా అన్నది తర్వాత సంగతి. ప్రభుత్వానికి ఆమె తన నిరసనను తెలియజేసే హక్కు ఉంది. ఆ నిరసనను బరలక్క ఎన్నికల రూపంలో, ఎన్నికల్లో పోటీ రూపంలో ఇలా చూపిస్తోంది. వాస్తవానికి ఆమె ఏ రాజకీయ పార్టీలో చేరినా, అంటే బీఆర్ఎస్లో కానీ, కాంగ్రెస్లో కానీ, బీజేపీలో కానీ, బీఎస్పీలో కానీ చేరినా ఆమెకు విలువ ఉండదు. డబ్బు ఉన్న వాళ్ళకే పార్టీల్లో విలువ. కాబట్టి బరలక స్వతంత్రంగా ఉంటేనే జనాలు కూడా ఆదరిస్తారు. ఏదో ఒక పార్టీలో చేరితే మాత్రం ఆమెను ఇప్పుడు ఆదరిస్తున్న జనాలు కూడా అస్సలు పట్టించుకోరు. సో స్వతంత్రంగా ఆమె ఉండాలి, ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉండాలి. ఎంపీ ఎన్నికలు అయిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇలా ప్రతి ఎన్నికల్లోనూ బరలక పోటీ చేస్తూ ఉంటుంది. అలాగే ఆర్థికంగా నిలబడేందుకు, సొంత కాళ్ళ మీద నిలబడేందుకు యూట్యూబ్ వీడియోలు, ఇన్స్టాలు ఎలా ఉన్నాయి కాబట్టి ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదండి బరలక్కకు ఈ ఎన్నికల ద్వారా కలిగిన లాభం ఎంత, ఆమెకు ఈ ఎన్నికలలో జరిగిన నెల రోజుల్లో ఎంత మనీ వచ్చే ఛాన్స్ ఉంది యూట్యూబ్ నుండి అన్న దానికి సంబంధించిన సమాచారం, ఆమె ఛానల్ పరిస్థితి ఎలా ఉంది, ఎన్నికలకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అన్న దానికి సంబంధించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.